25 నాటికి జర్నలిస్టులకు 200 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మీడియా అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టుల జర్నలిస్ట్ సంఘాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలి. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా 25 నాటికి బీపీఎల్ వారితో పాటు జర్నలిస్టులకు ప్రత్యేకంగా 200 గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మీడియా అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టుల జర్నలిస్ట్ సంఘాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వం తీరును నిరసించారు. ఈ సందర్భంగా ఎల్ఎన్ఏ అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇస్తామని అధికారంలో ఉన్నవారు హామీలు ఇచ్చిన ఆచరణలో వాటికి నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బి చంద్రశేఖర్, బి శివప్రసాద్, యార్న శ్రీనివాసరావు, దొండ రమేష్, ఎల్ఎన్ఏ ప్రతినిధులు ఆర్ అబ్బాస్, ఎం శ్రీహరి, గిరి గౌతమ్ కుమార్, టి శ్రీహరి, డి ప్రసాదరావు, బిఏ నాయుడు, జాన్ వరాబు, బాను బనోజీరావు, హనుమంతు లక్ష్మణ్ రావు, రెడ్డి రాజు, మోహన్ కమల్ కుమార్, కరడ్ల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసి దాంట్లో భాగంగానే ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంది. దాన్ని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గత 30 ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు ప్రభుత్వ హయాంలో కానీ ఈ ప్రభుత్వ హయాంలో కానీ అనేక హామీలు ఇచ్చున్నారు జర్నలిస్టులకి. మేము అధికారంలోకి వస్తే కనుక ఇళ్ల స్థలాలతో పాటు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. అందువల్ల ఈ నెల 25 తారీఖున బీపీఎల్ వారితో పాటు జర్నలిస్టులకి వారు ఇచ్చిన హామీ మేరకు 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి ఏ కమిటీలు వేసినా ఆయా కమిటీలలో జర్నలిస్టులకి లేదా జర్నలిస్ట్ సంఘాలకి ప్రాతినిధ్యం ఇవ్వటం అనేది ఒక అవసరంగా ఆనవాయితీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో సంఘాలను పూర్తిగా పక్కబెట్టి ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం ఇక పైన అక్రిడేషన్ కమిటీలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఒక నిషేధం విధించినట్టు అయ్యిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దానివల్ల అర్హులైన జర్నలిస్టులు చాలామంది అక్రిడేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల గతంలో మాదిరిగానే అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల యొక్క ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎన్ని అవలంబిస్తోంది, ఇది చాలా బాధాకరం. ఇవాళ జర్నలిస్టులు అక్రిడేషన్లు కూడా దూరం చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జర్నలిస్టుల తాలూకు అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నది ఈరోజు జర్నలిస్టులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో 35 లక్షల మందికి పూర్తిగా ఇళ్ల స్థలాలను అర్హులందరికీ కూడా ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది సూచనీయం. ఇవాళ లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ తరఫున అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకి కూడా 200 గజాల స్థలాన్ని ఖచ్చితంగా బీపీఎల్ సర్వేలో ఎవరైతే లబ్ధిదారులకు ఎంపిక చేశారో వాళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకి, అదేవిధంగా విశాఖపట్నంలో
రెండు దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అక్రిడేషన్లకి దయచేసి ప్రభుత్వానికి ఒక వినపు ఏంటంటే ఖచ్చితంగా అక్రిడేషన్కి జర్నలిస్టులు దూరం చేయొద్దు. ఎందుకంటే అక్రిడేషన్ అనేది జర్నలిస్టుల అస్తిత్వానికి జర్నలిస్టుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అక్రిడేషన్ వల్ల ప్రత్యేకంగా కోట్లాది రూపాయలు వనకూరేటువంటి అవకాశం ఏమి ఉండదు జర్నలిస్టులకి. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి గౌరవానికి సంబంధించినటువంటి అవసరం కాబట్టి ప్రభుత్వం ఆ కోణంలో సానుకూలంగా స్పందించి అర్హత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున విశాఖపట్నం జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర లోకల్ పేపర్ న్యూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకి 200 గజాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఎక్స్టేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నిరసన ప్రయత్నం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఎంతో వివక్షగా చూపుతుంది. ఈ ప్రభుత్వం సాక్షి పత్రిక ఛానల్కి ఒక యాజమాన్యంగా ఉంటే కూడా మిగతా పత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఈ సిబ్బందికి అన్యాయం తలపెట్టాలని చూడటం చాలా శాసనీయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకి ఈ ఇళ్ల స్థలాలు ఈ అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే ఈ రెండు ఛానళ్ళు రెండు పత్రికలు అని చెప్పి ప్రతిసారి ప్రచారం చేస్తున్నారు, అది చాలా తప్పుడు విధానం. రెండు పత్రికలు రెండు ఛానళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే మీకు అధికారం రాకుండా పోలేదు. ఈరోజున ఈ 151 స్థానాలు ప్రజలు అప్పగించారు, ప్రజలను నమ్ముకోండి. ఆ ప్రజలకి భారతగా ఉన్న పత్రికల్ని మీడియాల్ని నమ్ముకోవాలి తప్ప ఇలాగా ఏదో గాలి కబుర్లు మీరు నమ్మి ఈ మిగతా వాళ్ళకి అన్యాయం చేయాలని చెప్పేసి మీరు ఈ గ్రామం కనపడటం చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి, జర్నలిస్టులందరికీ న్యాయం చేసి అందరి ఆదరణలు పొందాలని మనసారా కోరుతాం. ఈ యొక్క లోకల్ న్యూస్ ఛానల్ యూనియన్కి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కానీ జర్నలిస్టులకి చాలా అన్యాయం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే ఎప్పటి నుంచో హామీల వారికే ఉండిపోతుంది కానీ ఇంతవరకు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కానీ ఇటువంటి పెన్షన్ స్కీములు కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఇకనైనా ప్రభుత్వము జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా యూనిట్ తరఫున చెప్తున్నాం. అయితే ఈ యొక్క ఊరు తీరడం తరఫు మేము దీక్ష నిర్వహించమని మేము పూర్తిగా దీనికి సంబంధించాం.